చేసే వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మా నోటిఫికేషన్స్ మీద కావచ్చు అందరికీ వినోదాన్ని పంచే చిత్ర పరిశ్రమకు రెండు వేల ఇరవై సంవత్సరం విషాదాన్ని మిగిల్చింది ఎన్నో కోట్ల మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిన కరోనా మహమ్మారి కలామ్మ తల్లి ముద్దు బిడ్డల ప్రాణాలను సైతం బలి తీసుకుంది మరికొందరు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు లాక్డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో థియేటర్లు మూతపడటంతో ఇండస్ట్రీలో చాలామంది ఆర్థిక ఇబ్బందులు పడ్డారు ఇలా సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రేక్షకుల వరకు ఈ రెండు వేల ఇరవై ఎంతో ఆవేదనను మిగిల్చింది రెండు వేల ఇరవైలో ఈ లోకాన్ని విడిచిన సినీ ప్రముఖులను ఓసారి స్మరించుకుందాం గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన స్వర్గస్థులు కావడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది కరోనా సోకడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన సుమారు రెండు నెలలు చికిత్స పొందారు అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు నాలుగు దశాబ్దాల పాటు పదహారు భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డులు ఎక్కారు అనేక చిత్రాలలో తన నటనతో అలరించారు తెలుగు ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసిన మరో మరణం నటుడు జయప్రకాష్ రెడ్డిది రంగస్థల నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ తరువాత సినిమాల్లోకి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు గుంటూరులోని తన నివాసంలో ఉన్న సమయంలో సెప్టెంబర్ ఎనిమిదిన గుండుపోటుతో మరణించారు రాయలసీమ మండలీకంతో విలనిజం పండిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న జేపీ ప్రేమించుకుందాం రా సమరసింహారెడ్డి జయం మనదేరా చెన్నకేశవరెడ్డి టెంపర్ తనదైన నటనతో మెప్పించారు దాదాపు ఆరు వందలకు పైగా చిత్రాలలో నటించిన సీనియర్ నటుడు రవి కొండలరావు కూడా ఈ రెండు వేల ఇరవైలో మరణించారు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూలై ఇరవై ఎనిమిదిన గుండెపోటుతో మరణించారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన ఆయన పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చిన శోభా అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ప్రవేశించారు నటుడుగానే కాకుండా రచయితగా ఎడిటర్ థియేటర్ ఆర్టిస్ట్గా జర్నలిస్ట్గా ఇలా బహుముఖ ప్రజ్ఞానశాలిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు మర్యాద రామన్న విక్రమార్కుడు చెలో పిల్ల జమీందర్ వంటి సినిమాలలో కమేడియన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కోసూరి వేణుగోపాల్ ఈ రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై మూడున తుదిశ్వాస విడిచారు కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ సెప్టెంబర్ ఇరవై మూడున మరణించారు ఎంఎస్ ధోని సినిమాతో అందరి చేత ప్రశంసలు అందుకున్న యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఈ రెండు వేల ఇరవై జూన్ పద్నాలుగో తేదీన తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన బాలీవుడ్తో పాటు దేశాన్నే కుదిపేసింది ఈ కేసు దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కుంభకోణం అందరినీ షాక్కి గురిచేస్తోంది రెండు వేల ఇరవైలో పెను విషాదాన్ని నింపిన మరో ఘటన కన్నడ హీరో చిరంజీవి సర్జా జెంటిల్మెన్ హీరో అర్జున్ మేనల్లుడైన చిరంజీవి కన్నడలో హీరోగా నిలదొక్కుంటున్న సమయంలోనే రెండు వేల ఇరవై జూన్ ఏడున ఆయన గుండెపోటుతో మరణించాడు అప్పటికే గర్భవతిగా ఉన్న ఆయన భార్య రాజ్ అక్టోబర్ ఇరవై రెండున పన్నెండి బిడ్డకు జన్మనిచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్